దేవుడు మీకు జ్ఞానాన్ని ఇవ్వగలడు. లాస్ట్ టైం వి వర్ థింకింగ్ అబౌట్ ఫైండింగ్ అవర్ సెక్యూరిటీ ఇన్ గాడ్ యాజ్ అ ఫాదర్. వి నీడ్ టు థింక్ అబౌట్ దట్ లిటిల్ మోర్ బికాజ్ ఐ బిలీవ్ దట్ వన్స్ వి సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫైండింగ్ సెక్యూరిటీ, మెనీ ఆఫ్ ది అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్ విల్ బి సాల్వ్డ్. దీనికి ముందు ధ్యానంలో మనం దేవుణ్ణి మన తండ్రిగా కనుగొనడంలో ఉన్న భద్రతను గురించి ఆలోచించాము. మనం దీని గురించి మరికొంచెం ఆలోచించాలి, ఎందుకంటే భద్రతను కనుగొనే ఈ సమస్యను మనం పరిష్కరిస్తే మీ జీవితంలో ఉన్న మిగతా అనేక సమస్యలు పరిష్కారమవుతాయని నేను నమ్ముతున్నాను. It's wonderful to see that God has made provision for every single need of ours. మన ప్రతి ఒక్క అవసరత కొరకు దేవుడు కావలసిన వాటిని ఏర్పాటు చేశాడని చూడటం అద్భుతమైన విషయం. You know, when God created Adam, he gave Adam certain desires. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆయన ఆదాముకు కొన్ని ఆశలను ఇచ్చాడు. Not sinful desires. For example, the desire for food, as a result of which Adam was hungry and he would feel thirsty. He needed to drink water. అవి పాపపు ఆశలు కావు. ఉదాహరణకు ఆహారము కొరకు ఉన్న ఆశ ఫలితంగా ఆదాము ఆకలిగొన్నాడు, దప్పిగొన్నాడు. అతడు నీళ్లు త్రాగవలసి వచ్చింది. Now can you imagine if God had created these desires in Adam for food and water, and if he had not provided food and water in the world, how terrible it would have been. దేవుడు ఆదాములో ఆహారం కొరకు నీళ్ల కొరకు ఆశలను సృష్టించి లోకంలో ఆహారాన్ని నీళ్లను సిద్ధపరచకుండా ఉండుంటే ఎంత భయంకరంగా ఉండేదో ఊహించుకోగలరా? Adam's life would have been a torture. Hunger but no food, thirst but no water. ఆదాము యొక్క జీవితం ఒక యాతనగా ఉండేది. ఆకలి ఉంది గాని ఆహారం లేదు, దప్పిక ఉంది గాని నీళ్లు లేవు. But you see that when God put such a desire within Adam, he provided food and water outside in the world. కాని దేవుడు అటువంటి ఆశను ఆదాములో ఉంచినప్పుడు ఆయన లోకంలో ఆహారాన్ని నీళ్లను సిద్ధపరిచాడని మీరు చూస్తారు. And there's plenty of it for all of us. మనందరి కొరకు అది కావాల్సినంత ఉంది. The same way with sleep and the desire to rest. నిద్ర విషయంలో, విశ్రాంతి తీసుకోవాలనే ఆశ విషయంలో కూడా అంతే. We all need to sleep, and that's why God has made the sun, the earth to move, rotate on its axis, and the sun to rise and set, so that we have day and night, so that people can sleep and rest. మనందరికి నిద్ర అవసరం. అందుచేత దేవుడు సూర్యుణ్ణి సృష్టించాడు, భూమి దాని అక్షం పైన తిరిగేటట్లు చేశాడు. మనకు పగలు రాత్రి ఉండేటట్లు, సూర్యుడు ఉదయించేటట్లు అస్తమించేటట్లు చేశాడు. ఆ విధంగా మనుషులు నిద్రపోయి విశ్రాంతి తీసుకోవచ్చు. God's made provision for that, and that our bodies automatically sleep when we are tired. And in the same way, sexual desire. దేవుడు దాని కొరకు కావాల్సిన వాటిని సిద్ధపరిచాడు. మనము అలసిపోయినప్పుడు మన శరీరాలు వాటికంతటవే నిద్రపోతాయి. అదేవిధంగా లైంగిక వాంఛ విషయంలో కూడా. If God created man with tremendous sexual desire but never gave him a wife, what would happen to Adam? He would be absolutely frustrated. దేవుడు ఆదామును గొప్ప లైంగిక వాంఛతో సృష్టించి అతనికి భార్యను ఇవ్వకపోతే ఆదాముకు ఏమయ్యుండేది? అతడు పూర్తిగా ఆశాభంగము చెందేవాడు. But when God created Adam with such a desire, he also gave him a wife. Now what do we learn from all these things? కాని దేవుడు ఆదామును అటువంటి ఆశతో సృష్టించినప్పుడు అతడికి ఒక భార్యను కూడా ఇచ్చాడు. వీటన్నిటి నుండి మనం ఏమి నేర్చుకుంటాము? That if there is a desire that God has created in our heart, there is an answer and a provision for it somewhere. మన హృదయంలో దేవుడు ఒక ఆశను సృష్టించి ఉంటే దానికి సమాధానము, ఏర్పాటు ఎక్కడో ఉండి ఉంటుంది. Spiritually also it's the same. ఆత్మ సంబంధంగా కూడా అంతే. There are longings we have in our heart for God, and he wants to fulfill all of them fully, totally. మన హృదయాలలో మనం దేవుని కొరకు వాంఛలను కలిగి ఉన్నాము. దేవుడు వాటన్నిటినీ పూర్తిగా, సంపూర్ణంగా తీర్చాలనుకుంటున్నాడు. One of the great needs we have in our life is to find security, to be free from loneliness and feeling lost and alone in this world.
మన జీవితంలో ఉన్న గొప్ప అవసరతలలో ఒకటి భద్రతను కనుగొనడం, ఒంటరితనం నుండి, లోకంలో తప్పిపోయిన భావం నుండి విడుదల పొందటం. It's very easy to feel like that, you know. అలా భావించడం చాలా తేలికని మీకు తెలుసు. You can live in a home with many children and feel lonely. నువ్వు అనేక మంది పిల్లలతో ఒక గృహంలో నివసించినా కూడా ఒంటరితనాన్ని కలిగి ఉండవచ్చు. You can be in a large church and feel lonely. నువ్వు ఒక పెద్ద సంఘంలో ఉండి కూడా ఒంటరితనాన్ని కలిగి ఉండవచ్చు. In fact, there are a lot of people who meet in small house churches with 5 or 6 people who are more free from loneliness than some person who attends a church with 3,000 members. నిజానికి 3,000 మంది సభ్యులు గల సంఘానికి వెళ్ళే ఒక వ్యక్తి కంటే 5-6 మంది ఉన్న గృహ సంఘాలకు వెళ్ళేవారు ఒంటరితనం నుండి ఎక్కువ విడుదల కలిగి ఉంటారు. It's not just a lot of people around us that removes loneliness from our lives. మన జీవితాల నుండి ఒంటరితనాన్ని తొలగించి వేసేది మన చుట్టూ అనేక మంది ఉండటం కాదు. And I want to tell you, if you try to find the answer to your loneliness in just finding friends among people, you will never find a complete answer. You'll be disappointed one day. మీ ఒంటరితనానికి సమాధానాన్ని ప్రజల మధ్య స్నేహితులను కనుగొనడంలో వెతికితే మీరు పూర్తి సమాధానాన్ని కనుగొనలేరని మీతో చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒకరోజు నిరాశపడిపోతారు. You need to first find your answer to your loneliness in God, in Jesus. మీరు మీ ఒంటరితనానికి సమాధానాన్ని మొదటిగా దేవునిలో, యేసులో కనుగొనవలసిన అవసరం ఉంది. The Bible says there's a friend who sticks closer than a brother, and that's Jesus Christ. సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు అని బైబిల్ చెప్తుంది. అది యేసుక్రీస్తే. So when we know God as a father who cares, we're no longer orphans. కనుక దేవుణ్ణి మనము ఒక జాగ్రత్త వహించే తండ్రిగా ఎరిగినప్పుడు మనము అనాథల వలె ఉండము. You see, an orphan is a person who's got no father and mother. చూడండి, అనాథ అంటే తండ్రి కాని తల్లి కాని లేని వ్యక్తి. Think if he has a need suddenly, whom can he go to? అతనికి అకస్మాత్తుగా ఒక అవసరత ఉంటే ఎవరి యొద్దకు వెళ్ళగలడు? He can go to some uncle or auntie, but he'll have to go like a beggar. అతడు ఎవరైనా మామయ్య లేక అత్తయ్య యొద్దకు వెళ్ళగలడు, కాని అతడు ఒక భిక్షగాడిగా వెళ్ళాలి. He doesn't know whether the uncle or auntie will help him, and the uncle or auntie may treat him in a very bad way. ఆ మామయ్య లేక అత్తయ్య అతనికి సహాయం చేస్తారో లేదో అతనికి తెలియదు. వాళ్ళు అతనితో చాలా చెడ్డగా ప్రవర్తించవచ్చు. But if he's got a father, the father won't treat the son like a beggar. కాని అతనికి ఒక తండ్రి ఉంటే ఆ తండ్రి అతన్ని భిక్షగాడి వలే చూడడు. He can go and ask his father for anything, any amount of money, any amount of inconvenience. He can ask his father to go through. అతడు వెళ్ళి తన తండ్రిని దేనికోసమైనా ఎంత డబ్బు కోసమైనా అడగొచ్చు. తన తండ్రిని ఎంత ఇబ్బందినైనా ఎదుర్కోమని అడగవచ్చు. But he'll hesitate to ask an uncle or an auntie or somebody else. But when he has a father, he's secure. కాని మామయ్యను అత్తయ్యను లేక ఇంకెవరినైనా అడగటానికి అతడు సంకోచిస్తాడు. కాని అతడికి ఒక తండ్రి ఉంటే అతడు భద్రతాభావం కలిగి ఉంటాడు. If he has a problem he doesn't know the solution to, he can discuss this with his father. If he's far away in some city, he can ring up his father. అతనికి పరిష్కారం లేని ఒక సమస్య ఉంటే దాన్ని తన తండ్రితో చర్చించవచ్చు. అతడు దూరంగా ఒక పట్టణంలో ఉంటే తండ్రికి ఫోన్ చేయొచ్చు. It's wonderful to have a father, an earthly one, and it's exactly the same spiritually. ఒక తండ్రిని కలిగి ఉండటం అద్భుతమైన విషయం, ఆత్మ సంబంధంగా కూడా ఖచ్చితంగా అంతే. When you have found God as your heavenly father, you can never feel lonely again. మీరు దేవుణ్ణి మీ పరలోకపు తండ్రిగా కనుగొంటే మీరు ఇక ఎప్పటికీ ఒంటరితనాన్ని కలిగి ఉండరు. It is impossible because the phone line is always open. అది అసాధ్యము, ఎందుకంటే ఫోను లైను ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. You can always ring him up, you can always call him wherever you are. You can tell him every need of yours. In fact, he knows your need even before you tell him. మీరు ఎప్పుడైనా ఆయనకు ఫోన్ చేయొచ్చు. మీరు ఎక్కడున్నప్పటికీ ఆయనను పిలవచ్చు. మీరు ప్రతి అవసరతను ఆయనకు చెప్పవచ్చు. నిజానికి మీరు చెప్పే ముందే ఆయనకు మీ అవసరతలన్నీ తెలుసు. And he has an answer to every problem you can ever face in your life.
మీ జీవితంలో మీరు ఎదుర్కోబోయే ఏ సమస్యకైనా ఆయన యొద్ద సమాధానం ఉంది. లెట్ మీ అష్యూర్ యు దిస్ ఐ హోప్ యు బిలీవ్ ఇట్ ఈ నిశ్చయతను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు దాన్ని నమ్ముతారని ఆశిస్తున్నాను. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ సీరియస్ ఇట్ ఇస్ మీ సమస్య ఏమైనా పర్వాలేదు, అది ఎంత తీవ్రమైనదైనా పర్వాలేదు. ఐ వాంట్ టు టెల్ యు ఇన్ జీసస్ నేమ్ దట్ గాడ్ హస్ గాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్ దాని కొరకు దేవుని యొద్ద పరిష్కారం ఉన్నదని యేసునామంలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ విల్ కమ్ టు హిమ్ ఇన్ ఫేత్ యాజ్ అ ఫాదర్ హూ డిజైర్స్ టు హెల్ప్ యూ హీ వోంట్ స్కోల్డ్ యూ మీకు సహాయపడాలనే ఆశగల తండ్రి ఉన్నాడన్న విశ్వాసంతో మీరు ఆయన యొద్దకు వస్తే ఆయన మిమ్మల్ని గద్దించడు. ఐ వాంట్ టు గివ్ యూ ఎ లవ్లీ ప్రామిస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దట్ యువర్ ఫేత్ డస్ నాట్ రెస్ట్ ఆన్ మై వర్డ్ మీ విశ్వాసము నా మాటలపై ఆధారపడకుండునట్లు దేవుని వాక్యంలో నేను మీకు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. యు నో ఫేత్ కమ్స్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ మే సే సంథింగ్ టు యు ఆన్ దిస్ ప్రోగ్రామ్ హౌ డు యు నో ఐ యామ్ స్పీకింగ్ ద ట్రూత్ విశ్వాసం దేవుని వాక్యం ద్వారా వస్తుందని మీకు తెలుసు. నేను ఈ కార్యక్రమంలో మీకు ఏదో చెప్పొచ్చు. నేను నిజం చెప్తున్నానని మీకు ఎలా తెలుసు? ఐ మే బి జస్ట్ టెల్లింగ్ యు సమ్ సైకలాజికల్లీ నైస్ థింగ్స్ టు సే టు మేక్ యు ఫీల్ నైస్ మీకు మంచిగా అనిపించాలని నేను మానసికంగా చక్కటి మాటలు మీతో చెప్తూ ఉండవచ్చు. బట్ దట్ విల్ ఎవాపరేట్ వన్స్ ద ప్రోగ్రామ్ ఇస్ ఓవర్ యు ఫీల్ నైస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ ఆర్ మేబీ ఫర్ ఎ ఫ్యూ అవర్స్ అండ్ దెన్ వెన్ యు ఫేస్ ద రియాలిటీస్ ఆఫ్ లైఫ్ యు ఆర్ స్టక్ అండ్ యు నీడ్ టు లిసన్ టు ఎ ప్రోగ్రామ్ అగైన్ టు సూత్ యు కానీ ఈ కార్యక్రమం తర్వాత అది ఆవిరి అయిపోతుంది. మీకు కొన్ని నిమిషాలు లేక కొన్ని గంటలు మంచిగా అనిపించవచ్చు, కానీ మీరు జీవితపు వాస్తవాలను ఎదుర్కొనేటప్పుడు మీకేం చేయాలో తెలియదు. అప్పుడు మీకు ఊరట కలిగించడానికి మీరు మరలా ఇటువంటి ఒక కార్యక్రమాన్ని వినాలి. Now we're not speaking to you over this program just to soothe you psychologically. కనుక మీకు మానసికంగా ఊరట కలిగించడానికి మాత్రమే మేము ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడం లేదు. These are real answers to the real problems of life. జీవితం యొక్క నిజమైన సమస్యలకు ఇవి నిజమైన సమాధానాలు. This is God's word. Let me read it to you. The letter of James in the New Testament, James chapter 1 and verse 5. ఇది దేవుని వాక్యము. దాన్ని మీకు చదువుతాను. క్రొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రిక 1:5. What does it say here? అక్కడ ఏమి చెప్పబడింది? If any of you lack wisdom, what is wisdom? There's a difference between wisdom and knowledge. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానానికి తెలివికి మధ్య తేడా ఉంది. నాలెడ్జ్ మీన్స్ ది స్టడీ ఆఫ్ సమ్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. ఇట్ కుడ్ బి కెమిస్ట్రీ, ఇట్ కుడ్ బి మ్యాథమెటిక్స్, ఇట్ కుడ్ బి ది బైబిల్. తెలివి అనేది ఒక అంశాన్ని అధ్యయనం చేయడం ద్వారా వస్తుంది. అది రసాయన శాస్త్రం అయ్యుండొచ్చు, గణిత శాస్త్రం అయ్యుండొచ్చు, బైబిల్ అయ్యుండొచ్చు. You can have chemistry knowledge, mathematics knowledge or Bible knowledge. మీకు రసాయన శాస్త్రము తెలుసుండవచ్చు, గణిత శాస్త్రము తెలుసుండవచ్చు, లేక బైబిల్ తెలుసుండవచ్చు. But with chemistry knowledge you may still have problems. With Bible knowledge also you may still have problems. కానీ రసాయన శాస్త్రము తెలుసు కూడా మీరు సమస్యలు కలిగి ఉండవచ్చు, బైబిల్ తెలుసు కూడా మీరు సమస్యలు కలిగి ఉండవచ్చు. And that chemistry knowledge doesn't help you with that particular practical problem in life, and Bible knowledge also may not help you. జీవితంలో ఉన్న ఆ సమస్య విషయంలో రసాయన శాస్త్రము గూర్చిన జ్ఞానము మీకు సహాయపడదు. బైబిల్ జ్ఞానము కూడా జీవితం యొక్క ఆచరణాత్మకమైన సమస్యలలో మీకు సహాయపడకపోవచ్చు. In practical problems in life, there are so many people with so much Bible knowledge who are still anxious and worried and tense and fighting and quarreling and insecure and jealous and competitive and everything. ఎంతో బైబిల్ జ్ఞానమున్న అనేకులున్నారు, కానీ వారు ఆందోళన పడతారు, చింతిస్తారు, పోట్లాడతారు, గొడవ పడతారు, అభద్రతాభావంతో ఉంటారు, అసూయతో, పోటీతత్వంతో ఉంటారు. Their Bible knowledge is no better than knowledge of mathematics or science. But what is wisdom? ఆ విధంగా బైబిల్ను తెలుసుకోవడం గణిత శాస్త్రమును గురించి తెలుసుకోవడం కంటే మెరుగైనది కాదు. అయితే జ్ఞానమంటే ఏంటి? Wisdom is the knowledge of God which helps us to find a practical solution, not one which doesn't work. That would be a theoretical solution, a practical solution to
టు అ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ దట్ వి ఆర్ ఫేసింగ్. జ్ఞానం అంటే దేవుణ్ణి తెలుసుకోవడం. అది మనకు పనిచేసే పరిష్కారాన్ని కనుక్కోవడానికి సహాయపడుతుంది, పనికిరాని దాన్ని కాదు. అటువంటిది ఒక సిద్ధాంతపరమైన పరిష్కారము. మనకు కావలసింది మనం ఎదుర్కొనే సమస్యకు ఒక ఆచరణాత్మక అంటే పనిచేసే పనికొచ్చే పరిష్కారము. ఓకే, దాట్స్ విజ్డమ్, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, నాట్ ఎ నాలెడ్జ్ ఆఫ్ ఎ బుక్. యు నో దట్ దేర్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నోయింగ్ ద బైబిల్ అండ్ నోయింగ్ గాడ్. సరే, అది జ్ఞానము. ఒక గ్రంథాన్ని తెలుసుకోవడం కాదు కానీ దేవుణ్ణి తెలుసుకోవడం. బైబిల్ను తెలుసుకోవడానికి దేవుణ్ణి తెలుసుకోవడానికి చాలా తేడా ఉందని మీకు తెలుసా? యు నో, సపోజింగ్ యూ ఫ్రమ్ చైల్డ్హుడ్ వర్ సెపరేటెడ్ ఫ్రమ్ యువర్ ఫాదర్ అండ్ లివ్డ్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ ఫాదర్ ఫర్ 25 ఇయర్స్ అండ్ యూ రెడ్ అ బుక్ అబౌట్ యువర్ ఫాదర్స్ లైఫ్ స్టోరీ ఎవ్రీ డీటెయిల్. మీరు బాల్యం నుండి మీ తండ్రి నుండి విడిపోయి 25 ఏళ్లపాటు ఆయనకు దూరంగా ఉన్నారనుకోండి, మీరు ఆయన జీవిత చరిత్ర గురించి ప్రతి వివరం ఉన్న ఒక పుస్తకాన్ని చదివారనుకోండి, యూ వుడ్ నో అబౌట్ యువర్ ఫాదర్ బై రీడింగ్ దట్ బుక్, బట్ యూ డోంట్ నో యువర్ ఫాదర్. యు నెవర్ స్పోకెన్ టు హిమ్ ఫర్ 25 ఇయర్స్. మీ తండ్రిని గురించి ఆ పుస్తకం చదవటం ద్వారా తెలుసుకోవచ్చు కానీ మీరు మీ తండ్రిని ఎరుగరు, మీరు ఆయనతో 25 ఏళ్లగా మాట్లాడలేదు. But another child who's grown up with his father, who's never read any book about his father, who's grown up with his father for 5-6 years, knows his father better than you know your father. Kani tana tandito perigina maroka baludu tana tandini gurchi ye pustakamu chadavani vaadu tana tandito 5-6 ella paatu perigina vaadu tana tandrini meekante ekkuva erigi untadu. And many people read the Bible, it's like reading a biography of your father, and you don't know your father himself. అనేక మంది బైబిల్ చదువుతారు, అది మీ తండ్రి యొక్క జీవిత చరిత్ర చదివినట్లుంటుంది. మీరు మీ తండ్రిని ఎరుగరు. విజ్డమ్ ఇస్ ఎ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ఫాదర్ అండ్ దస్ ఫైండింగ్ ఎ సొల్యూషన్ టు వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఐ యామ్ ఫేసింగ్ రైట్ నౌ. జ్ఞానం అంటే దేవుణ్ణి తండ్రిగా తెలుసుకోవడం. ఆ విధంగా నేను ఇప్పుడు ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పరిష్కారాన్ని కనుక్కోవడం. Doesn't matter whether it's a family problem, a financial problem, a problem of marrying, getting your children married, problem of getting education for your children or employment for them or finding a house to live in. There are so many difficulties in the world which we live. Adi kutumba samasya kavachu leka aardhika samasya kavachu pelli samasya mee pillala pelli samasya mee pillala vidyanu gurchina samasya leka upadhini gurchina samasya లేక ఉండటానికి ఇల్లును గూర్చిన సమస్య కావచ్చు. మనం జీవించే లోకంలో అనేక సమస్యలున్నాయి. The answer is in God. If anyone lacks wisdom, anyone means anyone, you qualify to be one of those. Do you lack wisdom? That means do you lack a solution to that problem you're facing? సమాధానం దేవునిలో ఉంది. ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల. ఎవనికైనా అంటే ఎవనికైనా, నువ్వు కూడా వారిలో ఒకరివి. నీకు జ్ఞానం కొదువుగా ఉందా అంటే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యకు నీ యొద్ద పరిష్కారం లేదా? Let him ask God, what should you do? You have run around and asked so many people and it hasn't solved your problem. Why don't you do something else now? అతడు దేవుణ్ణి అడగవలెను. నువ్వు ఏం చేయాలి? నువ్వు చుట్టూ పరిగెత్తి అనేక మందిని అడిగావు కానీ అది నీ సమస్యను పరిష్కరించలేదు. ఇప్పుడు మరొక విషయం ఎందుకు చేయకూడదు? Why don't you ask God? God can hear you right where you are. నువ్వు దేవుణ్ణి ఎందుకు అడగకూడదు? నువ్వు ఉన్న చోట నుండే దేవుడు నిన్ను వినగలడు. Right now, if you call out to God, he can hear you. ఇప్పుడే నువ్వు దేవుణ్ణి పిలిస్తే ఆయన నిన్ను వినగలడు. Will he give you? Sure. He's a father. He's not an uncle. He's not a neighbor. ఆయన నీకు ఇస్తాడా? నిశ్చయంగా ఇస్తాడు. ఆయన ఒక తండ్రి. ఆయన మామయ్య కాదు. ఆయన పొరుగువాడు కాదు. Even a helpful neighbor may help us, but a father much more. ఒక సహాయపడే పొరుగువాడు కూడా మనకు సహాయం చేయవచ్చు, కానీ తండ్రి ఇంకా ఎంతో సహాయం చేస్తాడు. And he's the best father of all. And he'll give you the best. Jesus once said, if you fathers know how to give good gifts to your children,
how much more your heavenly Father will give good things to those who ask him. దేవుడు అందరిలోకి శ్రేష్టమైన తండ్రి. ఆయన మీకు శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. తండ్రులైన మీరు మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడం ఎరిగి ఉంటే పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇస్తాడని యేసు ఒకమారు చెప్పాడు. ఇఫ్ యువర్ సన్ ఆస్క్స్ యు ఫర్ బ్రెడ్ విల్ యు గివ్ హిమ్ ఎ స్టోన్? నో. మీ కుమారుడు మిమ్మల్ని రొట్టె కొరకు అడిగితే మీరు రాతినిస్తారా? లేదు. If he asks for an egg, will you give him a scorpion? Will you give him something to harm him? No, you'll give him exactly what he needs. That's exactly how God is. అతడు గుడ్డును అడిగితే మీరు అతనికి తేలునిస్తారా? అతనికి హాని కలిగించే దాన్ని మీరు అతనికి ఇస్తారా? లేదు. ఖచ్చితంగా అతనికి కావలసిన దాన్నే ఇస్తారు. దేవుడు ఖచ్చితంగా అలాగే ఉన్నాడు. He gives us exactly what he needs. And he says, God will give you and generously. That's what this verse is, James 1:5. Not a few drops. You ask for a spoon, he'll give you a bucket. మనకు కావలసిన దాన్ని ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు మీకు ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు అని యాకోబు చెప్తున్నాడు. యాకోబు 1:5 అదే చెప్తుంది. కొన్ని చుక్కలు కాదు, మీరు ఒక చెంచాడు అడిగితే ఆయన ఒక బకెట్ నిండా ఇస్తాడు. ఓకే, యు నీడ్ ఎ స్పూన్ఫుల్ ఆఫ్ wisdom, he'll give you a bucket of it generously. God is like that. And the other thing it says here is without scolding you. Sare, meeku chemchaadu gnanam kavali, ayana dharalanga meeku oka bucket ninda gnananni istadu. Devudu alanti vaadu. Ikkada cheppabadina veeroka vishayam entante mimmunu gaddimpakunda istadani. You know, fathers sometimes scold their children. Oh, you stupid fellow, don't you know the answer to that? God will never scold us. తండ్రులు కొన్నిసార్లు తమ పిల్లలను గద్దిస్తారు. మూర్ఖుడా, దానికి సమాధానం నీకు తెలియదా అని అంటారు. దేవుడు మనలను ఎప్పుడూ గద్దించడు. Remember this. He'll never scold us. He'll never say, why don't you know the answer to that? It will be given to you. There's only one condition. Okay? దీన్ని గుర్తుంచుకోండి. ఆయన మనలను ఎప్పుడూ గద్దించడు. దానికి సమాధానం నీకు తెలియదా అని ఆయన ఎప్పుడూ అనడు. అది నీకు ఇవ్వబడుతుంది. ఒక్క షరతు మాత్రమే ఉంది, సరేనా? Now listen to this condition. You have to ask in faith. That's what it says in James 1:6. In fact, it goes on to say in verse 6 and 7 that if you don't ask in faith, you won't get it. ఇప్పుడు ఈ షరతు వినండి. మీరు విశ్వాసంతో అడగాలి. యాకోబు 1:6లో అదే చెప్పబడింది. 6-8 వచనాలలో మీరు విశ్వాసంతో అడగకపోతే మీకు దొరకదు అని చెప్పబడింది. యూ మే వాంట్ ద విజ్డమ్, గాడ్ మే వాంట్ గివ్ ఇట్ టు యూ, ద నీడ్ ఇస్ దేర్, ద సొల్యూషన్ ఇస్ దేర్, బట్ యూ డోంట్ గెట్ ఇట్ బికాజ్ వెన్ యూ ఆస్క్ యూ డోంట్ బిలీవ్. మీరు జ్ఞానాన్ని కోరుకోవచ్చు, దేవుడు కూడా మీకు ఇవ్వాలనుకోవచ్చు. అవసరత ఉంది, పరిష్కారం కూడా ఉంది, కానీ మీరు అడిగినప్పుడు మీకు విశ్వాసం లేదు గనుక మీకు అది దొరకదు. ఇట్స్ దాట్ సింపుల్. మేబీ దిస్ ఇస్ ద రీజన్ why you haven't found a solution to your problems yet. Adi anta sadharanamaindi, mee samasyalaku parishkaram meer inka kanukkolekapovadaniki ide karanamai undochu. Why don't you decide today onwards to believe the revelation of God that Jesus brought, God as a father who knows your every need. Yesu devunni gurchi techina pratyakshatanu ee roju nundi nammutanani neevenduku teermaninchukokoddu. నీ ప్రతి అవసరతను తెలిసిన తండ్రిగా దేవుడున్నాడు. మేబీ ఎ ఫిజికల్ నీడ్ ఫర్ హీలింగ్, మేబీ ఎ స్పిరిచువల్ నీడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మేబీ ఎ సొల్యూషన్ ఫర్ ఎ ఫ్యామిలీ ప్రాబ్లం దట్స్ గాన్ ఆన్ ఫర్ ఇయర్స్. అది స్వస్థత కొరకైన శారీరక అవసరత అయ్యుండొచ్చు, ఒక ఆత్మ సంబంధమైన అవసరత కావచ్చు. ఏదైనప్పటికీ అది అనేక సంవత్సరాలుగా ఉన్న ఒక కుటుంబ సమస్య అయ్యుండవచ్చు. యు మే నాట్ బి ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లం, బట్ యు మే బి ఏబుల్ టు సాల్వ్ what that part of it that's bothering you. Aa samasyanu nuvu parishkarinchalekapovachu, kaani daanlo ninnu ibbandi pette aa bhaganni nuvu parishkarinchavachu. Ask in faith. Say, Lord, today onwards I'm going to believe. Prabhuva, ee roju nundi nenu viswasisthanu ani vishwasanto adugu. I want to believe that you will solve this problem of mine. Why?
because you're my father. నాకున్న ఈ సమస్యను నువ్వు పరిష్కరిస్తావని నేను నమ్మాలనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే నీవు నా తండ్రివి గనుక. Because Jesus loves me, died for me, I am cleansed in his blood, I am your son, I am your daughter, I have a right to ask you. ఎందుకంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం మరణించాడు, నేను ఆయన రక్తంలో కడుగబడ్డాను, నేను నీ కుమారుణ్ణి, నేను నీ కుమార్తెను, నిన్నడిగే హక్కు నాకుంది, నువ్వు నా తండ్రివి. You are my father. Why don't you ask God right now? Mention that problem. Be specific. Don't be general. నువ్వు దేవుణ్ణి ఇప్పుడే ఎందుకు అడగకూడదు? ఆ సమస్యను గురించి చెప్పు, ప్రత్యేకంగా చెప్పు, సాధారణంగా చెప్పొద్దు. Be specific and say, Lord, this particular problem, I commit it to you. I'm trusting you to answer me. ప్రభువ, ఈ ప్రత్యేకమైన సమస్యను నీకు అప్పగిస్తున్నాను అని ప్రత్యేకంగా చెప్పు. నువ్వు సమాధానం ఇస్తావని నేను నమ్ముతున్నాను. And you can be absolutely certain that God will give you generously without scolding you. దేవుడు నిన్ను గద్దించకుండా ధారాళంగా ఇస్తాడని నువ్వు నిశ్చయంగా నమ్మొచ్చు. And God will be glorified. Be sure to give him the glory when the answer comes. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. సమాధానం వచ్చినప్పుడు నిశ్చయంగా ఆయనకే మహిమ చెల్లించు.